यादाद्री श्री लक्ष्मी नरसिंह स्वामीवारी महिला शिशु संक्षेम शाखा मंत्री सत्यवती राठौड़ कुटुंब समेत दर्शించుకొని प्रत्येक पूजल्लो పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆలయ ఈవ గీతా రెడ్డి ఆలయ అర్చకులు మంత్రికి की పూలమాలతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వాదం చేసి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు। దర్శనానంతరం యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించారు। सोमवारं यादाद्री श्री लक्ष्मी नरसिंहस्वामीवारी महिला शिशु संक्षेम शाखा मंत्री सत्यवती राठौड़ कुटुंब समेत दर्शించుకొని प्रत्येक पूजल्लो పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆలయ ఈవ గీతా రెడ్డి ఆలయ అర్చకులు మంత్రికి की పూలమాలతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు। దర్శనానంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు। అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అలాగే రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు। అదే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశల కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఇంకా శక్తివంతంగా పరిపాలించే శక్తిని ఇవ్వమని స్వామివారిని కోరుకున్నానన్నారు। యాదాద్రిని చూస్తుంటే ఎక్కడ ఉన్నామనిపిస్తుందని ఇంత బ్రహ్మాండమైన ఆలయ పునర్నిర్మాణ పనులు చూస్తుంటే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని ఎంతో అభివృద్ధి చేస్తున్నారో అర్థమవుతుందన్నారు। గతంలో ఈ దేవాలయం నిరాధారణకు గురైందని రాజధానికి పక్కనే ఇంత పెద్ద దేవాలయం ఉంది కానీ సరైన ఆదరణ జరగలేదన్నారు। కానీ మన ముఖ్యమంత్రి నిజమైన హిందూగా ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులని అన్ని సంప్రదాయాలను గౌరవించే ముఖ్యమంత్రి మన కేసీఆర్ అన్నారు। ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని మరో తిరుపతిగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు। ఈరోజు మొదటి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద అలాగే రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని చెప్పి స్వామి వారిని కోరుకున్నాను। యాదాద్రిని చూస్తుంటే ఎక్కడ ఉన్నామా అనిపిస్తుంది। ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చూస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే దేవాలయాలకు ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా మరి గతంలో ఇవన్నీ కూడా నిరాధారణకు గురి అయినటువంటి దేవాలయాలు పక్కనే హైదరాబాద్ రాజధాని పక్కనే ఇంత పెద్ద గుడి ఉండి దాని సరైన ఆదరణ మరి ఆ రోజు దొరకలేదు। కానీ ముఖ్యమంత్రి గారు నిజమైన హిందూగా ఈ రాష్ట్రంలో హిందువులను అన్ని సాంప్రదాయాలను గౌరవించే ముఖ్యమంత్రి గారు ఇక్కడుండే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మరి దేవస్థానాన్ని మరో తిరుపతిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు। అవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి। చాలా సంతోషంగా ఉంది।